అంటే కృష్ణుడు ఏం చేశాడు తన శక్తితో పాటుగా ఋషుల తపశ్శక్తి కూడా నరకాసుర సంహారానికి వినియోగపడేలా చేశాడు మహానుభావుడు తపశ్శక్తి అంటే ఎంత గొప్పదండి ఆ తపశ్శక్తికి అవకాశం ఇచ్చాడు అప్పుడు కృష్ణుడు బయలుదేరాడు బయలుదేరుతుంటే కాలచోదిత అయి జన్మాంతర కర్మ ప్రేరేపించి సత్యభామ వచ్చింది ఈ రెండు మాటల వెనకాల అర్థం ఉంది అంతరార్థం కాలచోదిత అయి జన్మాంతర కర్మ ప్రేరేపించి సత్యభామ వచ్చింది నాథ నువ్వు అక్కడవి పెడతావా నాకు కూడా యుద్ధం ఉంది అని చేస్తానని లేదు చూ చూడాలనుందండి చెప్పాడు నవ్వు నవ్వుకున్నాడు కృష్ణుడికి సర్వం తెలుసును కాబట్టి బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తాని జగం వేద సర్వాణి నత్వం వేత్త తప అని అర్జునుడితో అన్నట్టే సత్యభామతో పైకి అనకుండా లోపల అనుకుంటే సత్యభామాన్ని ఈ పులసాల జన్మలు గడిచి నాకు చాలా జన్మలు గడిచే ఎటు వచ్చి తేడా ఏమిటంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి నీకు తెలియ అంతే తేడా అందుకని నీకు గత జన్మ గుర్తొచ్చింది సత్యభామం వస్తాను అనగానే కానీ ఆపాడు చిరిగ్గా కళ అంటే ఎలా ఉంటుందో చూడు జీవితాన్ని కలగా భావించాడు ఎందుకంటే మన పని మనం చేద్దాం ఎందుకు అనవసరంగా ఆడవాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం వాడు అసలు ముందు నన్ను కొట్టడం మానేసి ఈవును చుట్టెట్టుకుంటాడు ఇక ఎక్కడ బాధపడాలి నేను ఇక్కడ ఇదికొచ్చింది వచ్చింది అడ్డం తప్పితే సీతాదేవులు రాముడు వనవాసానికి రావద్దండంలో ఉద్దేశం అదే ఆయన వెళ్ళేది రాక్షస సంహారానికి ఈ మధ్యలో ఆడవాళ్ళని తీసుకెడితే ఇక్కడ ముందు వీళ్ళ మీద జరిగింది అదేగా అందుకనే వద్దన్నాడు కూడా వద్దని కాదు అక్కడ ఆవిడ వచ్చింది ఏం జరిగింది తెలుసు ఇప్పుడు వచ్చినా ఏం జరుగుతుందో అదే కానీ రాముడికి కృష్ణుడికి తేలా ఉంది అందుకని కృష్ణుడు వ్యూహాత్మకంగా వద్దన్నాడు అంటే వద్దంటే ఏమిటి భార్య ఎలా అవుతుందండి అందుకే కాదు నేను వస్తాను నేను వస్తాను నేను రావడం మీకు ఇష్టం లేదు అసలు నన్ను కూడా ఎప్పటికీ తీసుకెళ్లరు మీరు ఇలా మొదలెట్టేసింది మొత్తం అష్టోత్తరరామాలు దాంతో ఆయన చూసి ఎందుకు వచ్చింది అదంతా వస్తేరా లేమా ధనుజుల గెలువగలేమా లేమా ధనుజుల గెలువగలేమా వేల కడిగిలే చితివి ఇటు రాలే మాను లే మా లేమా ధనుజుల గెలువగలేమా పోతనగారు అద్భుతమైన బజ్జువు అసలు లేమా అనే పదానుకుండే అన్ని అర్థాలు ఉపయోగించుకున్నాడు భాషా పాండిత్యం అంటే అర్థం అది లేమ అనే రెండు అక్షరాల మాటని ఎన్ని రకాలుగా వాడచ్చు లేమ ధనుజుల గెలువగా లేమా లేమ అంటే స్త్రీ భామలాగే లేమ భామ సంస్కృతం నుంచి వచ్చింది లేమ తెలుగులో ఉంటుంది అంటే లేత శరీరం కలిగినది అని అర్థం దానికి లేమ ఓ స్త్రీ సున్నితమైన మనిషి ధనుజుల గెలువగలేమ ఆ రాక్షస సంహారం అయితే మేము చూసుకుంటాం కదా నీకు ఎందుకు వచ్చింది ఇంటికి వచ్చేసరికి మంగళహారతి పళ్ళు ఎంత ఉంటారు కదా సరిపోతుంది మీకు స్త్రీలకు చాలా సులభమైన పనులు చెప్పారు మాకు ప్రాణాలు పోయే పనులు చెప్పారు ఎందుకు వచ్చిన గొడవ ఇది అని చెప్పాడు చెప్పాలి ధర్మం అది రా రా నాకు ఏమిటో భయంగా ఉంది నువ్వు కూడా ఉంటాము ఇంకా వాడు మొగాడే అలా వచ్చాడండి నా తలకాయ ఇంకా వాడు కూడా భయంగా ఉంది అన్నాక అలా మాట్లాడకూడదు మగాడు ఇప్పుడు నేను చూసుకుంటా నీ పనేం లేదని చెప్పాలి అంతగా వస్తానంటే పనులే సరదా పడుతున్నావు కదా అని అలా కానీ నువ్వు కూడా ఉంటే ఎందుకైనా మంచిది అనకూడదమ్మా ఎందుకైనా మంచిది ఏంటి అనకూడదు అది మగతనం కాదు అది అందుకని సరే మా అంతటా మేము గెలవగలం కదా నీకు ఎందుకు వచ్చింది ఇబ్బంది ఆ లేమా చూడండి ధనుజలు గెలువగలేమా మేము చేయలేమా ఉండలేమా తినలేమా పడుకోలేమా చదవలేమా అనే అర్థంలో వాడింది అది ఏదో ఏదో క్రియాపదం కూడా కాదు ఇంకో పదం గెలువగలేమా వేళ కడిగి లేచి తివి ఏమిటో నువ్వు అను అనుకోకుండా పూనుకుంటున్నావు పూనుకుంటున్నావు ఎందుకు పూనుకుంటున్నావు అర్థం కాదు అని ఇటు రాలే మాను ఒకవేళ ఒకసారి ఆలోచించుకో ఎందుకైనా మంచిది తిరగేసుకో ఆలోచన ఎప్పుడు అటు తిరగేసినట్టు అటు తిరగేస్తే రుచి బాగుంటుంది ఒకవైపు కాల్చకూడదు వైపు కూడా కాల్చాలి కానీ ఒకవైపు కాల్చినంతగా రెండో వైపు కాల్చకూడదు మరి ఒకవేపు శుభ్రంగా కాల్చాలి రెండో వైపు ఊరికి తిరగేయాలి ఆ తిరగేసిన తర్వాత దాని మీద ఏదైనా కాస్త పశ్చిమ అల్లం ఉల్లిపాయలు వేస్తే వేసి ఇంక మూసేయాలి మరి మళ్ళీ దాన్ని కూడా అంత కాల్చేయమనుకోండి అటు మాడిపోతుంది అందుకని ఆలోచన ఎప్పుడు తిరగేసుకోవాలండి రెండో ఆలోచన కూడా ఉండాలి నిజమే దూకుడుగా వెళ్ళిపోతున్నాం దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి ఒకసారి తిరగద్దాం అందుకని కడిగి లేచి ఇటు రాలే మాను ఒకవేళ రాలేపోతే మానవి ఇబ్బంది ఏం లేదు అనరు నేనేమి సాటి సవతలు వచ్చి నిన్ను వెళ్తానని మానేసామని ఏమి అనరు దానికేముంది శనివారం దుర్ముహూర్తం చెప్పొచ్చు పర్వలేదు అంటే ఏమిటి అవకాశం ఇవ్వడం బలవంతం చేయడం లేదు ఇక్కడ ఇటు రాలే మాను మానవే నేను లే మా వీళ్ళెందుకుము లేని గేయాలని ఒకవేళ మానద్దు రావాలనే సంకల్పం నీకుంటే లే లేచి నిలబడు మా వీళ్ళెందుకు ఎదుగో వీళ్ళెందుకో దా యుద్ధమే యు హాయిగా కూర్చుని చూడటం ఏంటి ఆయన కెమెరా ఫోటోగ్రఫీయా శుభ్రంగా చేయి అంటే ఎంత అవకాశం ఇచ్చారండి ఆ కాలంలో మనం గమనించాలి క్షత్రియ స్త్రీలకు యుద్ధ విద్యలన్నీ నేర్పేవారు బ్రాహ్మణ స్త్రీలకి వేద విద్యకి యజ్ఞానికి కావలసిన సంభారాలు సమకూర్చడం అంతా నేర్పేవారు నేర్పకుండా ఎవరూ లేరు ఇంగ్లీషు వాళ్ళు వచ్చాక మన జాతిని ఆత్మవిశ్వాస రహితంగా చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ప్రణాళిక ఏమిటంటే స్త్రీలకి విద్య లేదు స్త్రీలకి విద్య లేదు స్త్రీలకు విద్య లేదు డబ్బా కొట్టు ప్రచారం చేశారు ఏది విద్య అండి బిటెక్కే విద్య ఎంటెక్కే విద్య సాఫ్ట్వేరే విద్య హార్డ్వేర్ హార్డ్వేరే విద్య ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బీటెక్ ఎంటెక్ వాళ్ళు ఎవరైనా సరే వేదిక మీద ఐదు నిమిషాలు కాగితం లేకుండా మాట్లాడమని తెలుగు తెలుగక్కల్లా వారు ఓపె ఇంగ్లీషు వారి మాతృభాష అయిపోయింది కదా ఇక్కడ భారతదేశంలో మాట్లాడమానండి కాగితం నేను కళ్ళు కనపడవండి వీళ్ళకి ఏదో వందన సమర్పణ కూడా కాగితం పెట్టుకోవాలి ఇక్కడ మరి పదహారు ఏళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఏమి సాధించామండి నాలుగు మొక్కలు మనస్సులో పెట్టుకోలేరా భాష అనర్గణంగా మాట్లాడలేరా గంటలు గంటలు తరబడి తల్లి దయ వల్ల తండ్రి దయ వల్ల సరస్వతి కటాక్షం వల్ల మాట్లాడుతున్నామే కాగితాలు లేకుండా పుస్తకాలు లేకుండా దీనికైనా వెనకాల పరిశ్రమ ఉండాలి గోటి గుడ్డి బట్టి పడితే పనులు నడవండి ఇక్కడ అందుకని సరిగ్గా మా వీళ్ళెందు కొనుమూలు గేలా అండాలని ఉద్దేశించుకోండి ఇక్కడ లేమా పదం చూడండి లేమా ఒక అర్థం స్త్రీ అని ధనుజలు గెలి లేమా ఇంకో అర్థంలో ప్రయోగించారు నీ వేనకడికి లేచి తి ఇటు రాలే మాను రాలేలో లేవేరు మానులో మా వేరు రెండు పదాల్లోకి సర్దేశారు దాన్ని దత్తపద అంటే ఇదే లే మా విల్లు మళ్ళీ లే అనేది ప్రయోగం లేచి నిలబడి మా విల్లు ఎందుకునము ఇగో మా విల్లు ఎందుకు అంటే నువ్వు క్షత్రియ స్త్రీవి మామూలుగా చూస్తూ కూర్చోవడం నీకేం పని అంటే అప్పుడు క్షత్రియ స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పారు బ్రాహ్మణ స్త్రీలకి మంత్రాలకు సంబంధించినవి యజ్ఞయాగాతులకు సంబంధించినవి సంభారాలు అన్నీ నేర్పారు ఇంకో వై వ్యాపారం చేసేటువంటి కుటుంబాల్లో వ్యాపారం ఎలాగో నేర్పుతారు ఖచ్చితంగా ఉంటారు వైశ్యుల కుటుంబాలు మీరు ఎప్పటికీ వ్యాపారస్తులు ఎవరైనా కుటుంబాలు చూడండి పూర్వం వైశ్యులే వ్యాపారం చేసినప్పుడు పక్కాగా ఎలా ఉండేది అంటే మా ఊళ్ళో ఎక్కడో బండి రావన్న అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కిరాణం కొట్టు పెట్టేవాడు ఆయన బండి రావణ కంటే ఎక్కువగా బండి భూషణాన్ని చూసాం మేము రావణ గారి భార్య ఆవిడకి అంత వ్యాపారం వచ్చు శుభ్రంగా కూర్చునేది అక్కడ మంచిది వాళ్ళకి వ్యాపార విద్యలను నేర్పారు సరే ఇతరులు కూడా వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం పనులు నేర్పారు సాకలైన భార్యకి శాఖల పని నేర్పాడు మంగ అన్ని పనులు నేర్పారు మంగళైన భార్యకి మంగళపరిని నేర్పలేదే ధర్మం కాదు పద్ధతి కాదు మొగాళ్ళకి చేయాలి ఆడాళ్ళు వచ్చేస్తే బాగుండదు అందుకని ఆ కులం వారికి నమస్కారం సంస్కారవంతంగా ప్రవర్తించారు ఇవాళ మొత్తం ఆడమంగళ మగమంగళ లేదంటే బ్యూటీ క్లినిక్ పేరు మీద జరుగుతున్న క్షవరాలన్నీ ఇవి ఎవరికెవరు క్షవరం చేస్తారో కూడా తెలియదు మగాళ్ళు చేయించుకున్న చోట ఆడాలు పెడుతున్నారు ఆడాలను చేయించుకుంటే మగాళ్ళని పెడుతున్నారు అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు పొద్దునే తలుచుకుంటే పాపం కూడాను కులవృత్తులే ఉన్నప్పుడు వర్ణాశ్రమ ధర్మాలయ ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా నడిచిందండి అండి వ్యవహారం చాకలైన చాకల భార్యకి చాకలపై నేర్పాడమ్మా కానీ క్షురకర్మ చేసేవాడు తన భార్యకి క్షురకర్మ నేర్పల నేర్పకూడదు అది వారు చేయకూడదు ఎక్కడికెక్కడ మర్యాదలు పాటించారు అందుకే అన్నీ నిలబడ్డాయి అక్కడ ఇవాళ ఎవరికి ఏ మర్యాద లేదు ఎవరికి ఏ వృత్తి లేదు అందరికీ ఎవరికి ఉద్యోగాలు కూడా లేవు డబ్బులు ఇచ్చి పోషిస్తాం నీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం తాగి పడుకో మా జోలికి రాకు ఐదేళ్లు కాగానే మళ్ళీ మాకే ఓట్లేసాయి మొత్తం సర్వనాశీనమైంది వ్యవస్థ అందుకే నువ్వు క్షత్రియ స్త్రీ నువ్వు యుద్ధం చేయగల యుద్ధం చేయి ఇందుకు ఊరిక కూర్చోవడం రా అన్నాడు అంతే నరకాసురుడి దగ్గర యుద్ధానికి తీసుకువెళ్ళాడు అంతకంటే ముందు మురాసురుని సంహరించాడు అందుకే మురారి అనే పేరు వచ్చింది ఆయనకి శివుడు పురారి త్రిపురాసురు సంహారం చేశాడు కృష్ణుడు మురారి కృష్ణుని యొక్క పేరులో ముకుంద మురారి ఆ మురారి అన్నమాట చాలా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మురాసురుని సంహరించాడు మురాసురుడు ఎవరు నరకాసురుడు సేనాధిపతి నరకాసురుని సంహరించడానికి కారణం కావాలి ఋషులను అవమానించిన కాదండి అంతకంటే దారుణమైన కారణం ఉందండి చాలామంది కొంతమంది అనుకుంటారు కృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్నాడు పదహారు వేల మంది గోపికలు గోపికలు కాదమ్మా ఆయన వివాహం చేసుకున్న పదహారు వేల మందిలో ఒక్కత్తి కూడా గోపిక లేదు వాళ్ళంతా క్షత్రియ స్త్రీలు నరకాసురుడు నరకాసుడు రాజుల మీద దాడి చేసి ఆ కాలంలో రాజుల మీద దాడి చేసి ఆ రాజుల్ని సంహరించి వారి వారి కుమార్తెల్ని తీసుకొచ్చి అక్కడ బంధించాడు అలాంటి వాళ్ళు పదహారు వేల మంది నరకాసురుని సంహరించాక వాళ్ళని బంధ విముక్తులను చేశాక బాబు మమ్మల్ని చెరసాల్లో పెట్టాడయ్యా చెరసాలలో పెట్టిన వాడు ఎప్పుడు సత్యనవర్తం చేయించరు కదా ఏం చేయాలో అదే చేశాడు అయినా మా బతుకులు పాడయ్యాయి మమ్మల్ని బయటికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరయ్య అందుకని మేము ఎలా బతకాలంటే శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోండి అన్నాడు చెప్పుకోవడం ఏమిటయ్యా కళ్యాణ మండపాలు ఖాళీగా ఉన్నాయి కార్తీక మాసం కూడా అది ఏదో కానిచ్చేయమన్నారు అందుకని పదహారు వేల పెళ్ళిళ్ళు చేసుకోరాడయ్యే ఇప్పుడు చేసింది కృష్ణుడు చేసింది సంఘ సంస్కరణ లేక మర్యాద నాన్న ఆలోచిస్తారండి భాగవతం చదవకుండా మాట్లాడతారు ఆలోచన లేకుండా మాట్లాడతారు ముందు జాతి పట్ల జాతి సంస్కృతి పట్ల గౌరవం లేనప్పుడు భగవత్ భగవంతుడి పట్ల భక్తి లేనప్పుడు మనం పురాణాల గురించి అసలు విమర్శ కాదు ప్రశంస కాదు ఏదైనా తప్పే విమర్శించాలని కాదు ప్రశంసించాలని కూడా పనికిరాం భగవంతుడి పట్ల భక్తి లేదు మనకి పురాణాలంటే గౌరవం లేదు దేశం అంటే భక్తి లేదు సంస్కృతి అంటే అభిమానం లేదు మనం మాట్లాడతాం ఇక్కడ పెద్ద విశ్లేషణ చేస్తాం ఇక్కడ వీడు విశ్లేషణ కాదు చేసేది అంత శ్లేషమం ఇక్కడ అక్కడ చేసేది సంఘ సంస్కరణ అమితి విహారుడు ఈశ్వరుడు అనంతుడు తానుకనాడు మంచి లగ్నమున పదారు వేల భవనంబులలో ఉన పదారు వేల రూపముల ప్రీతి పదారు వేల రూపబాల అని చెప్పారు భాగవతం రూపబాల అంటే గోపికలు ఎలా అవుతారండి రాజకంగాలు అర్థం తెలియకుండా మాట్లాడుతున్నా చదవరో పద్యాలు అక్కల్లా భాగవతం అక్కలా వీడికి తోసింది వీడు మాట్లాడమే పదహారు వేల రూప పదహారు వేల భవనం పదహారు వేల లగ్నముల పదహారు మంచి లగ్నముల పదహారు వేల భవనములలోన పదహారు వేల రూపముల పదహారు వేల రూప ప్రీతి పదహారు వేల చందముల యథావిధిగా వరించే భూవరా ఇది పోతన గారి పద్యం వ్యాసుడు శ్లోకం అలాగే ఉంది మనం ఎలా మార్చేస్తే మనం చదివితే కదా వ్యాసుడు అక్కర్లేదు మనకి గ్లాసులు వేసుకుంటే చాలు వ్యాసుడు ఎందుకు విడికి గ్లాసులు వేసుకుని మాట్లాడతాడు వ్యాసుడు వదిలేస్తాడు వీడు పెద్ద భక్తి ఇక్కడ పురాణాల్లో దుర్మార్గం ఉంటాడు దుర్మార్గం ఎక్కడుందో అదే వీరెవరైనా అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయిని ఎవరైనా చేసుకుంటే మాత్రం గొప్ప సంఘ సంస్కరణ వీరికి సన్మానం చేస్తారు ఇక్కడ ఆ పైన కృష్ణుడు చేస్తే దుర్మార్గుడు అయ్యాడు ఆయనకి పదహారు వేల సన్మానాలు చేయాలి ఇక వాళ్ళందరినీ రుక్మిణీ సత్యభామలతో సమానంగా చూశాడండి అది దక్షిణ నాయకత్వం అంటే ఎక్కడ ఏ లోటు కలగల ఆ తర్వాత భారత యుద్ధం పేరు మీద లక్షల మంది చచ్చిపోతే భూమండలం మీద మనుషులు లేని పరిస్థితి వస్తే ఈ పదహారు వేల సంతానమే వృద్ధి అయింది ఆ రకంగా మళ్ళీ భూమి మళ్ళీ పురుడు పోసుకోవడానికి పొడమి తల్లికి పురుడి నొప్పులు స్ఫురిపించాయంటారే ఆ పురుడి నొప్పులకు కారణమయ్యాడు అంత మహానుభావుడు కృష్ణుడు అంటే దీపాలు ఉన్నాడు కాదమ్మా జీవితం జీవితం అంతా దీపాలు వెలగాలంటే కృష్ణ భక్తి ఉండాలి కృష్ణుడికి నమస్కారం చేయాలి ఓ నమో భగవతే వాసుదేవాయ సామాన్యుడు ఆయన అలాగా యుద్ధానికి వెళ్ళి మురాసురుణ్ణి చంపగానే నరకాసురుడు ఎదురవ్వగానే నరకాసులతో తాను యుద్ధం చేశాడు అప్పుడు భర్త శ్రమపడ్డం అలిసిపోవడం చెమటపడ్డం చూసింది సత్యభామ ఒక్కసారి లేచి లేమా కొనుము లీలన్ గేలన్ అన్నారు కదా ఇందాకనే ఇప్పుడు నేను అడుగుతున్నాను నా విల్లు నాకు ఇవ్వండి అది క్షత్రియ స్త్రీ మాట్లాడవలసిన మాట తన కులానికి తన ఆచారానికి తన సంప్రదాయానికి తన అభిజాత్యానికి తగినటువంటి మాట మాట్లాడింది పనికి పనికిరాదు స్త్రీకైనా పురుషుడికైనా నాకు ఆ విల్లి వంటేంది ఆహ్ సంతోషం ఆయన చేయలేక కాదు ఆవిడ సరదా పడుతుంది ఇద్దాం పైగా తెలుసునగా బహువుని మేము వ్యతితాన జన్మానే తమ చార్చున వాడి మీద ఈవుడి బాణాలు కూడా పడాలి ఎందుకు తర్వాత తెలుస్తుంది ఈవుడి బాణాలు కూడా చావడం ఎవరి చేతుల్లో చచ్చినా ఈవిడ బాణాలు కూడా పడాలి అందుకే ఆ జీవుడు లోపల ప్రేరణ తన్నేస్తుంది నేను చంపుతా నేను చంపుతా నేను చంపుతా ఈవిడికి ఎందుకు వచ్చిన గొడవ ఎంతమందిని చంపాం మనం ఇవిడు వచ్చిందా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇదే జన్మాంతర రహస్యం అంటే కొన్ని విషయాలు మన జీవితాల్లో కూడా మన పిల్లల జీవితాల్లో మన జీవితాల్లో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదండి ఆ అర్థం కానప్పుడు భావించవలసింది ఏమిటంటే ఇది జన్మాంతర రహస్యం మనం భగవత్ స్మరణ చేసుకుంటూ మన పని ఏదో మనం చేద్దాం మంచో చెడ్డో ఏం జరగాలో అది జరుగుతుంది జరిగేదానికి సిద్ధంగా ఉందాం దాన్ని మార్చొద్దు జరిగేదానికి సిద్ధంగా ఉందాం ఇది మనకి రహస్యాలు అర్థంగా అనప్పుడు ఎందుకు మంచి కూరాడు చెడిపోతున్నాడు ఎందుకు ఏదో చెడిపోతారనుకున్న వాళ్ళు బాగా ఉంటున్నారు ఎందుకు పెద్ద చదువు చదివినా ఇంకా స్థిరపడడం లేదు ఏమీ లేనివాడు వడరంగం పని చేసుకుని స్థిరపడిపోయి లక్షల సంపాదించేస్తున్నాడు ఇవి దీనికి జన్మాంతరమైన కారణాలు కొన్ని ఉంటాయి ఈ మొత్తం జన్మాంతర కర్మల్ని పరిహరించే ఉపాయం ఉంది భయపడద్దు మా మాభై నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇది ఒక నామాన్ని ఎంచుకుని మనం నిరంతరం జ స్మరణ చేస్తూ ఉండాలి జపం చేస్తూ ఉండాలి అది ఎన్ని జన్మల పాప సరే మార్చేస్తుంది దాని ముందు ఏది ఆగదు భయపడక్కర్లేదు మన సంస్కృతి స్పష్టమైన ఉపాయం చెప్పింది నీకు అర్థమైంది అర్థమైనట్టు చెయ్యి అర్థం కాదు భయపడకు భగవంతుని వదిలే నాకు అర్థం కావట్లేదు స్వామి నీకన్నీ తెలుసు కదా నేను నేను స్మరిస్తాను శంకరాచార్య చెప్పిన మాటే పరం జానే మాత అతనుసరణం క్లేశహరణం నే మంత్రం మంత్రం నో యంత్రం తదపిస్తుమహో నాహ్వానం ధ్యానం తదపిస్తు నే ముద్రాస్తి తదీచ నే విలపనం పరం జానే మాత త్వదనుసరణం క్లేశకరణం అమ్మ నాకు మంత్రం తెలియదు తంత్రం తెలియదు నిన్ను ఆహ్వానించడం తెలియదు షోడశోపచారాలు చేయడం తెలియదు కనీసం ఇవన్నీ నాకు తెలియవు నీ దగ్గర ఏడవడం కూడా నాకు తెలియదమ్మా చిన్నపిల్లాడిని ఎవరైనా ఏడిస్తే చూస్తే పూజలో అంటారు అశుభం అంటారు పిచ్చి నమ్మకాలు అన్ని పడతారు కానీ తట్టుకోలేక నేను దేవుడి దగ్గర ఏడుస్తున్నా అని ఏం చెప్పాలి మనుషులకి ఎడుస్తున్నాడు అంటారు ఎడుపు మొహం అంటారు ఎడుపు ఎవరి దగ్గర వస్తుందండి మనిషి దగ్గర వస్తే తప్పమ్మా దేవుడి దగ్గర వస్తే అంతకంటే ఒప్పుందా అంతకంటే అభిషేకం ఉందా పూజా మందిరంలో కన్నీళ్లు రావాలి మరికట్టుకుని రప్పించడం కాదు రావాలి సహజంగా రావాలి చేసిన పాపాలు అక్కడ చెప్పుకుని ఏడవాలి ఎదుటివాడి పాపాల గురించి మాట్లాడతాం మనం మన లోపాల గురించి మనం ఆలోచించుకున్నాం అది శంకరాచార్య ఏడుస్తున్నారు మన కోసం అందుకని ఆయన జగద్గురు ఎన్ని వేల అడుగులు ఎత్తు విగ్రహం పెడితే ఆయనకి సరిపోతుంది ఇక్కడ ఆయన అండి ఏడిచేది ఆయనకేం పనండి నూట యాభై మూడు గ్రంథాలు రాసిన మహానుభావుడికి ఎందుకోసం మన కోసం ఎక్కడ నాకు మంత్రం తెలియదు తంత్రం తెలియదు ఆహ్వానం తెలియదు ఏదో పురాణాలు కథలు అవి కూడా తెలియవమ్మా అని చివరు విచిత్రమైన మాట ఏమంటారంటే నజానే విలపనం ఇవన్నీ రావు అని నాకు ఏడవడం కూడా తెలియదమ్మా కానీ ఒక్క విషయం తెలుసుట అమ్మవారు వెంటనే ప్రత్యక్షం ఉంది ఏమిటరా అన్నీ తిరిగిన వాడు ఏదో తెలుసున్నట్టు ఏమిటంటే జానే మాత త్వదనుసరణం క్లేశకరణం నిన్ను అనుసరిస్తే నిన్ను స్మరిస్తూ ఉంటే నా కష్టాలన్నీ పోతాయి ఆ విషయం నాకు బాగా తెలుసు ఇంతకంటే తెలుసుకోవలసింది కూడా ఏం లేదు మిగిలివి తెలిసిన ఉపయోగము లేదు అది ఒక్కటి తెలుసు ఏ ఒక్కటి తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన పని లేదు ఏ ఒక్కటి తెలిస్తే ఇంకే ఏ ఒక్కటి తెలియకపోతే ఇంకెన్ని తెలిసినా ఉపయోగం లేదు అది తెలుసు మనకు అది తెలుసా ఆలోచిద్దాం మనం భగవంతుడిని అనుసరిస్తున్నావా ఆరాధిస్తున్నావా అనుసరించట్లేదు నన్ను మన్నితుడు కాక ఆకులేస్తాం పువ్వులు వేస్తాం లక్షపత్రలు అంటాం కోటు కుంకుమంటాం వంద ఆర్భాటాలు చేస్తాం ఎందుకంటే వీడియోల కోసం ఫోటోల కోసం మనకి పేరు రావాలి చివరికి అమెరికాలో సంపాదించిందంతా భారతదేశంలో కలిసి ఇప్పుడు భారతదేశ రాజకీయాలను మనం శాసించాలి ఇక్కడ కుల సంఘం ఉంటే అక్కడ కుల సంఘం ఉండాలి ఇక్కడ పార్టీ సంఘం ఉంటే అక్కడ పార్టీ సంఘం ఉండాలి దయచేసి అమెరికా తెలుగులో ఏం జరుగుతుందో ఆలోచించండి ఎవరి పట్ల ఏ మోహమాటం లేదు మళ్ళీ పిలవకపోయినా మంచిది నిజం మాట్లాడడమే నాకు అలవాటు ఇక్కడ కుల సంఘాలన్నీ అక్కడ ఎందుకు ఉంటున్నాయండి ఇక్కడ పార్టీలన్నీ అక్కడ ఎందుకుంటున్నాయండి అమెరికా ఏం చేస్తున్నారండి దయచేసి ఆలోచించండి సముద్రాలు దాటారే విమానాలు ఎక్కారే విదేశాలు వెళ్ళారే మీ కులాన్ని మర్చిపోలేరా మీ పార్టీని మర్చిపోలేరా మీ స్త్రీ పురుష భేదాన్ని మర్చిపోలేరా తెలుగు వాళ్ళంతా ఒక్కటే అన్నట్టుగా ఉండలేరా ఒక వంద సంఘాలా వంద సంఘాల ప్రతి వాడు మాకు ఫోన్లా ఎక్కడా మీరు రావాలండి ఎప్పుడు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఫోన్ వచ్చిందండి ఆశ్చర్యపోతారు మీరు వారికంటే మేము ఎక్కువ ఇస్తామండి నన్ను ఎలా భావిస్తున్నారో నాకు అర్థం కాబట్టి నేను ప్రసాద్ దగ్గర చెప్పు ఎడిచాను నేను నా మిత్రుడు కాబట్టి ఇలా అంటున్నారు ఏమిటండి అంటే అలాగే ఉంటారు నరసింహరావు గారు మీకు తెలియదేముందన్నాడు ఆయన ఇలా అంటారు ఏమిటండి వాడికంటే ఎక్కువ ఇస్తామంటారు ఈ బేరాని ఒకటి మేము ఎవడమమ్మా మేము మమ్మల్ని వేల పాటు పడతారు మీరు నేను అక్కడికి ఒళ్ళు మండి ఒకటితో అన్న వారు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్తారని మీరేం చేస్తారు విమానం పైన కూర్చోబెడతారా అన్న నేను మళ్ళీ అంతకంటే క్లాసు లేదు కదా అక్కడ నాకు మండితే ఇలాగే ఉంటుందంటే బాణాలు వస్తాయి అవి కూడా చాలా సరదాగా వస్తాయి అందుకని వారు తానా వారు నాకు బిజినెస్ క్లాస్ ఇస్తారయ్యా నాకు నా భార్యకు కూడా నువ్వేం చేస్తావు నువ్వు విమానం మీద కూర్చోబడతావా ప్రాణం పోయాలి ఇంకా అంతకంటే ఏం లేదు కదా మరి పైలట్ సీట్లో కూర్చోబెట్టాలి పైలట్ సీట్లో కూర్చోబెట్టి నా ప్రాణం కాదు ఆంధ్ర ప్రాణాలు పోతాయి ఏమిటండి ఇది అసలు సంఘం ఎందుకు చీలిపోతుందండి అహంకారం కారణంగా ఒక్కొక్క సంఘం పది మొక్కలు అవుతుందా తెలుగును ఉద్ధరిస్తారా నమశివాయ నమశివాయ ముందా సంఘాలు మూసేయండి ఉద్ధరించక్కర్లేదు ఒక్క సంఘం కింద ఉండగలిగితే ఉండండి లేదా మానేయండి మొత్తం అసలు అన్ని అహంకారాలు ఎన్న వాడికి పేరు వచ్చింది నాకు అన్ని పేరు రావడం కోసం చేశారు మీరు ఇంతకాలం మరి భాషను ఉద్ధరించామని ఎందుకు మాట్లాడతారండి మాట్లాడకండి దయచేసి అబద్ధాలు చెప్పకండి అమ్మవారు క్షమించదు మన సొంతం కోసం చేసాం మన స్వార్థం కోసం చేసాం ఇక్కడ రాజకీయాల్లో కులం పేరు మీద మతం పేరు మీద వేలు పెట్టడానికి చేశాం ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టడానికి చేశాం ఇక్కడ దుర్మార్గుల్ని నెగ్గించడానికి చేశాం మనం డబ్బులు ఇచ్చే రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటాం ఇక్కడ మన డబ్బు ఖర్చు పెట్టి నెగ్గిస్తాం తెలుగును ఉద్ధరిస్తా ఉన్నాం తెలుగును నాశనం చేస్తున్నావా దయచేసి ఆలోచించండి అమెరికా డబ్బు ఇక్కడికి ప్రవహించకపోతే ఇక్కడ రాజకీయాలు చాలా బాగుంటాయేమో అనే మొహమాటం లేకుండా చెబుతున్నా ఆ డబ్బు ఇక్కడికి ప్రవహించకపోతే ఇక్కడ రాజకీయాలు బాగుంటాయి అందరూ అన్ని రకాల ఉద్దేశాలు కుళ్ళు మనస్సులతో ఉంటాం మనం కృష్ణుడిని పూజిస్తాం కుళ్ళు ఉన్న చోట కృష్ణుడు ఉండడు కృష్ణుడు ఉంటే కుళ్ళు ఉండడానికి వీలేదు ఇది గ్రహించాలి అదే దీపావళి చీకట్లోంచి కూడా దీపం వెలుగుతుంది అంటే మన మనస్సులో ఉన్న చీకట్ని మనం పోగొట్టుకోవాలా వద్దా ఒక సంఘం కింద ఎందుకు ఉండలేకపోతున్నాం ఏటేటా ఎన్నికల అందులో మళ్ళీ కుల రాజకీయాల అంత అవసరమా ఐదేళ్ల పాటు ఒకడే ఉండకూడదా ఏటా జరగాల ఎన్నికలు అంటే ఉండలేకపోతున్నారు నుంచి ఏళ్ళు మనం ఎక్కి నలుగుదల వేసుకోవాలి గరికిపాటి వారు మన మీద బజ్జం చెప్పాలి మేము ఇక్కడ ఎలా వంది మాగల్లో ఉన్నాం ఇక్కడ ఈ ధోరణే పోవాలండి ఈ అహంకారమే పోవాలి దానికే ఇవన్నీ